హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వ మొక్కజొన్న గింజలతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా తక్కువ నూనెతో సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. ఇందులోకి అరకప్పు వరకు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అరకప్పు వరకు నీళ్లు కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలను వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వీటితో పాటుగా 1 కప్పు వరకు మొక్కజొన్న గింజలను వేసుకోండి. నాటుకంకుల గింజలైనా పర్వాలేదు, స్వీట్ కార్న్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉడికించాల్సిన పని లేదండి, పచ్చివే వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా నీళ్లు వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న రవ్వను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. రవ్వ చూడండి, పెరుగు నీళ్లను పీల్చుకుని ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ ముద్దను వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా 2-3 స్పూన్ల స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. ఇలా మళ్ళీ గింజలను వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ గింజలు తగులుతూ రుచి బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి. వంట సోడా వేయకపోయినా రవ్వతో కాన్తో చేసిన ప్యాటీస్ వస్తాయండి, కానీ కొంచెం గట్టిగా అనిపిస్తాయి. వంట సోడా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చివరిలో 1/4 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండితోటి వెంటనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ 2 చిన్న చిన్న బాక్సులను తీసుకున్నానండి. ఇలా చిన్న బాక్సులను తీసుకోవచ్చు, లేదంటే కప్పుల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మొత్తం పిండిని ఒకే బాక్స్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. అడుగు భాగంలో ఎటువంటి డిజైన్స్ లేకుండా ఫ్లాట్గా ఉండే బాక్సులను తీసుకున్నట్లయితే డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న బాక్సులకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని రెడీ చేసుకున్న పిండిని బాక్సుల్లోకి వేసుకోవాలి. ఈ పిండి కొద్దిగా పొంగుతుందండి, మరీ ఫుల్గా వేసుకోకుండా 3 వంతులు మాత్రమే వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత బాక్సులను ఒకసారి ఇలా ట్యాప్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని స్టీమింగ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో నీళ్లు పోసుకుని అందులో ఇటువంటి స్టాండ్ ఒక దాన్ని ఉంచుకుని ఈ రెడీ చేసుకున్న బాక్సులను ఈ కడాయిలోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇవి చక్కగా లోపల ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత స్పూన్ వెనక భాగం నుండి సైడ్స్ ఒకసారి లూజ్ చేసుకుని డీమోల్డ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. 70% చల్లారిన తర్వాత ఇలా తీసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేస్తే మాత్రం షేప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన పిండి క్వాంటిటీతో అయితే ఇలాంటి ప్యాటీస్ని 4 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద తవాని వేడి చేసుకుని 1-2 స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనెను తవా అంతా కూడా అప్లై చేసుకోండి. తర్వాత ఈ తవా మీదకి కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా నువ్వులు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్యాటీస్ని తవా మీద ఉంచుకుని ఈ నువ్వులు ఆవాలను పట్టేటట్లుగా మొత్తం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ప్యాటీస్ని ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో కానీ టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి.
ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్లు బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా ఉండడమే కాదు, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.